పిచ్చిసిరి అండగా ఉండగా నీకెందుకు భయం వాళ్ల ఇష్టాయిష్టాలతో మనకు పనిలేదు ఇష్టపడి రమ్మని పిలిస్తే వెళ్ళి రెండు రోజులుండొద్దాం లేకుంటే ఎవరిదారి వాళ్లది ఏమైనా సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టినవాళ్లు ఈ పెళ్లి వాళ్ళకిష్టం ఉండదనిపిస్తోంది నాకు పోని వాళ్ల విషయం ఇప్పుడెందుకు అనవసరమైన ఊహాగానాలతో మధురమైన కాలాన్ని వృధా చేయకు నేను ఉన్నంతవరకు ఎలాంటి భయమూ లేదు మనల్ని ఎవరూ విడదీ లేరు చాలు నాకీ భాగ్యం చాలు మీ హృదయం నాదైనప్పుడు దీన్ని చేయను ఆర్తిగా ప్రేమగా చుట్టుకుపోయింది శిరీష శంకరం పొంగిపోతూ మరింత గాఢంగా పొదువుకున్నాడు తనలోకి ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియెట్లీ ఆ టెలిగ్రామ్ చూసుకుని కొయ్యబారిపోయాడు శంకరం ఏమిటిది ఉన్నట్లుండి నాన్నగారికి ఏమైంది సీరియస్గా ఉందట నిజమేనా లేక నా పెళ్లి గాని తెలిసి నన్ను రప్పించడానికో ఎత్తుగడా ఇదేమిటి ఇప్పుడేం చేయడం వెళ్లడమా మానడమా అని ఆలోచనలో పడ్డాడు శంకరం ఏమిటండి ఏమైంది అంటూ వచ్చింది శిరీష మౌనంగా టెలిగ్రామ్ కాగితం ఆమె కందించాడు చదివి నిర్విణ్యుడాలైంది శిరీష ఏమండి ఏమిటిది బేలగా కన్నీరు పెట్టుకుంది భయపడుకు సిరి మా నాన్న సంగతి నాకు బాగా తెలుసు మన పెళ్లి విషయం తెలిసి నన్ను ఇంటికి రప్పించేందుకు ఇదో ఎత్తంతే కాదు ఏమైనా మీరు వెళ్లడం మంచిది ఒకవేళ నిజంగానే వారికి సీరియస్గా ఉందేమో సంకోచంగా అంది శిరీష చూద్దాం గోకుల్ రాని ఏమంటాడు శిరీష ఆలోచిస్తూ ఉండిపోయింది కర్తవ్యమేమిటో ఆమెకు బోధపడలేదు ఏం జరగనున్నదోనని ఆమె మనసు మనస్సు సాగింది గోకుల్ వస్తూనే విషయం వివరించాడు శంకరం అలాగా మరింకా చూస్తా నిలబడ్డామే తొందర పెట్టాడు గోకుల్ అది కాదురా మా నాన్న అసాధ్యుడు నన్ను ఇంటికి రప్పించడానికి పన్నుతున్నాడు తేలిగ్గా అన్నాడు శంకరం శంకరం కారణం ఏదైనప్పటికీ నీవు వెళ్లడం మంచిది ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగితే లోకం నిన్నే అంటుంది వెళ్లి పోయేదేమీ లేదు తాత్సర్యం చేయక తక్షణమే బయల్దేరు అని బలవంతాన ప్రయాణం చేయించాడు గోకుల్ శంకరానికి వెళ్ళక తప్పింది కాదు భర్త వెళుతుంటే శిరీషకు ఆగలేదు అతని గుండెల మీద పడి చిన్నపిల్లలా రోధించింది సిరీ ఏంటిది రేపే వచ్చేను ఊరుకో ఒంటరిగా ఉండలేను నేను మీతో వచ్చేస్తాను మరింత బేలతనం పనికిరాదు తోడుగా గూకుల్లేడు విషయం ఏమిటో తెలుసుకుని వెంటనే వచ్చేస్తాను నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్లడం ఇష్టమనుకున్నావా ఊరుకో అంటూ ఓదార్చాడు కాని ఆమె హృదయం ఆక్రోశిస్తూనే ఉంది అతను తనకు దూరమవుతున్నట్లు తన ప్రియమైన వస్తువేదో జారిపోతున్నట్లు వెలవెళ్లాడిపోయింది గోకుల్ వస్తారా శిరీష ఊరికే భంగపడిపోతుంది జాగ్రత్త నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను అలాగే ఆలస్యమైన అక్కడే రెండు రోజులు ఉండాల్సొస్తే టెలిగ్రామ్ ఇవ్వు నాన్నగారికి ఎలా ఉందో తెలియపరుస్తూ అలాగే తలూపి వెళ్ళిపోయాడు శంకరం శిరీష దుఃఖం ఆపుకోలేక మంది గోకుల్ నీళ్లు కారిపోయాడు ఆమె దుఃఖం చూసి అమ్మ శిరీష ఏంటిది ఏం జరిగిందని ఇంతగా దుఃఖపడుతున్నావు ఊరుకో అంటూ ఓదార్చాడు అన్నయ్య వారికి రారేమోనని నా మనస్సు కలవరపడుతోంది పిచ్చిపిల్ల అదా నీ భయం రాకెక్కడికి పోతాడు రేపు ఉదయానికల్లా వచ్చాడు ఏమో వాళ్ల నాన్నగారు వారిని రానివ్వరేమోననిపిస్తోంది ఏం గొడవ జరుగుతుందో ఏమిటో ఏం జరగదు అనవసరంగా ఏదో ఊహించుకుని మనసు పాడు చేసుకోకు ఈ అన్నయ్య ఉన్నంతవరకు నీకు ఏ లోటు రానివడు శంకరం మంచివాడు నీకన్యాయం చేయడు కలతలు మాని మామూలుగా ఉండు వాడు తప్పకొస్తాడు అని ధైర్యం చెప్పాడు శిరీష సాయంత్రం స్కూల్ చూస్తుంటే దారిలో వనజ ఎదురైంది ఎక్కడికి ఇంటికేనా అన్నది వనజ నవ్వుతూ అవునన్నట్లు తలూపింది శిరీష నేను వస్తాను పద ఎందుకు ఊరికే పొద్దుపోవడం లేదే కాలేజీకి వెళ్ళలేదా పుస్తకాలు కనిపించడం లేదు వచ్చేది నుంచే తల్లి ఇవాళ సైన్స్ ప్రాక్టికల్స్ ఉన్నాయి తల పగిలిపోయిందనుకో ఇంటి దాకా వదిలేసి వెళతాను నవ్వుతూ కదిలింది వనజ మా ఇంటికి నాకు తెలుసులేవే నవ్వుతూ అంది శిరీష ఎందుకేమిటి మా అన్నయ్య ఇంకా ఆఫీసు నుండి వచ్చుండడు చి పోవే నేనేం మీ చూడడానికి చూడ్డానికి లేదు బింకంగా అన్నది వనజ శిరీష నవ్వుకుంది ఇద్దరూ కలిసి ఇంటికొచ్చేసరికి గోకుల్ వాకిట్లో నిలబడున్నాడు ఏంటన్నయ్యా నీవు అప్పుడే వచ్చేశావు తనకంటే ముందుగా వచ్చిన గోకుల్ని చూస్తూ అంది శిరీష తలనొప్పిగా ఉంటేను ఆఫీసుకు వెళ్ళలేదు అని ఈమెక్కడ కలిసింది వనజను చూసి చిన్నగా నవ్వాడు వనజ సిగ్గుపడి తలదించుకుంది తలనొప్పా అయితే ఉండు టీ చేసొస్తా వనజ కూర్చోవే ఇప్పుడే వస్తాను అని హడావిడిగా వంటగదిలోకి వెళ్ళింది శిరీష రండి కూర్చోండి కూర్చో చూపించాడు గోకుల్ మౌనంగా కూర్చింది వనజ ఒకటి రెండు మూడు నిమిషాలు దొర్లిపోయాయి మౌనంగా ఆ మౌనం ఇద్దరికీ ఇబ్బందిగా ఉంది ఇంటికి వచ్చినామెను ఊరికే కూర్చోబెట్టి బోర్ కొట్టించడం బాగాలేదని ఏదో మాట్లాడడం మొదలుపెట్టాడు వనజ కూడా బాగానే మాట్లాడసాగింది నవ్వుతూ మీ నాన్నగారిని నాకు పరిచయం చేయండి అన్నాడు ఉన్నట్లుండి ఎందుకు కనులెత్తి అతన్ని చూసింది వనజ లేదు మీకు చీరలు కొనివ్వమని చెబుదామని ఆమె నవ్వింది సుతారంగా అతను నవ్వలేదు ఆమె బెల్ బెల్బాటం ఫ్యాంట్ను చూస్తూనే చీరలు కట్టాలంటే నాకు తగన అసహ్యం కానీ ఈ బెల్ బాటం ఫ్యాంట్లో మరింత అసహ్యంగా ఉన్నారు ఈ రోజుల్లో ఇదే ఫ్యాషన్ కావచ్చు ఫ్యాషన్ పేరిట వెచ్చలవిడిగా ఉండకూడదు ఆడపిల్ల అందంగా చీర కట్టుకుంటే వచ్చే సొగసు ఈ బెల్ బాటంలో ఉంటుందా వెటకారంగా అన్నాడు వనజకు అవమానం జరిగినట్లు ఫీలయింది మీకేం తెలుసు ఫ్యాషన్ సంగతి మీరు వందేళ్ల కిందట పుట్టుంటే బాగుండేది అంది రోషంగా వనజ అప్పుడే పుట్టినా బావుండేది ఈ ఫ్యాషన్ చూసే బాధ తప్పేది తన వేషం అతనికి నచ్చలేదని తెలుసుకుందామే మరేం మాట్లాడకుండా మూతి ముడుచుకుంటూ లేచింది ఏమిటి అప్పుడే వెళ్ళిపోతున్నారు ఇబ్బందిగా ఉందా అని అల్లరిగా నవ్వాడు ఆమెకు చొరచొర మండిపోయింది మీరు నాగరికత ఎరుగని మూర్ఖులు ఎదుటివారి మనసు బాధపడుతుంది అని కూడా లేకుండా ముఖం మీద అనేస్తారు గోకుల్ ముఖం ఎర్రబారింది కోపంతో మేడం కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి ఇదేనా నాగరికత హైందవ జాతి స్త్రీగా పుట్టి ఇలా సిగ్గు బిడియం లేకుండా గోను సంచుల్లా బెల్బాటం ఫ్యాంట్లు మినీ స్కర్ట్స్ వేసుకుని ఎలా తిరగలుగుతున్నారు నాగరికత మనిషి వేషంలో కాదు మాట మన్నంలో చూపించాలి కొంచెం కటుగానే అన్నాడు వనజకు ఒళ్ళు మండిపోయింది నా ఇష్టం వచ్చింది వేసుకుని తిరుగుతాను మీకెందుకు బాధ నాకెందుకు బాధ కాకుంటే ఈ పాడుకళ్లు చూడలేకపోతున్నాయి ఛీ మీకు మేనర్స్ తెలీదు మీతో మాట్లాడ్డం నాది బుద్ధి తక్కువ చరచరా లేచి వెళ్ళిపోయింది గోకుల్ వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా పొగరబోతు నవ్వుకున్నాడు చిన్నగా మరో రెండు నిమిషాల్లో శిరీష టీ కప్పులు పట్టుకునొచ్చింది అరే వనజేది వెళ్ళిపోయిందా తెల్లబోయి చూసింది ఆ ఆ మహాతలకి ఇంట్లో టీ రుచించదట వెళ్ళిపోయింది గేరగా వెటకారంగా అన్నాడు గోకుల్ చెప్పకుండానే వెళ్ళిపోయిందే నొచ్చుకుంది శిరీష పోతే పోయిందిలే ఇలాదే మనం తాగేద్దాం నవ్వుతూ రెండు కప్పుల టీ ఖాళీ చేశాడు గోకుల్ శంకరం ఊహించినట్లే జరిగింది అతను ఇంటికి వెళ్లేసరికి తండ్రి కృష్ణశాస్త్రి గోడ కానుకుని తాపీగా చుట్టకాలుస్తూ కూర్చున్నాడు కొడుకును చూస్తూనే ఆత్మీయంగా ఎదురొచ్చాడు ఏరా కులాసయేనా పలకరించాడు చిన్నగా నవ్వుతూ శంకరానికి ఒళ్ళు మండిపోయింది ఆ పిలుపుకి అనవసరంగా నాకు టెలిగ్రామ్ ఎందుకిచ్చినట్లు ఏమైంది మీకు చిరాగ్గా చూశాడు అబ్బే లేదు రెండు రోజుల నుంచి ఒంట్లో నలతగా ఉంటేను నిన్ను చూద్దామనిపించింది అది సరే ఏమిటి మధ్య బొత్తిగా ఉత్తరాలే రాయడం మానేసావు మాట మారుస్తూ అడిగాడు కృష్ణశాస్త్రి తండ్రికి జవాబు చెప్పకుండానే లోనికి వెళ్లిపోయాడు శంకరం కృష్ణశాస్త్రి మౌనంగా కదిలాడు బయటకు అమ్మా అన్నయ్య వచ్చాడే శంకరం రెండో చెల్లెలు కుసుమ సంతోషంగా వెళ్లి చెప్పింది తల్లికి ఎరబాబు ఇంత హఠాత్తుగా వచ్చామేమిటి వంటింట్లోంచి వచ్చిన సుందరమ్మ కొడుకు ఇలా అర్ధాంతరంగా ఎందుకొచ్చాడో తెలియకంది ఏమిటమ్మా నన్ను పిలిపించింది మీరు ఎందుకొచ్చావంటే ఏం చెప్పేది అసహనంగా అన్నాడు శంకరం అదేమిట్రా బాబు బాగా చదివి పాస్ కావాలి మరదలా అంది